గిరిజన మహిళను బంధించి దాడి చేసిన ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మైపాడు గ్రామానికి చెందిన గంపల్ అనిల్ అనే వ్యక్తి రొయ్యల గుండెలపై గత మూడేళ్లుగా ఉంటున్న రాపూరుకు చెందిన వేటగిరి రమణమ్మను విచక్షణారహితంగా కొట్టి గత రాత్రి తన గృహంలోనే బంధించాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఇందుకూరుపేట ఎస్ఐ రాజ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని బందీగా ఉన్న బాధితురాలను విడిపించి వివరాలు సేకరించి నిందితుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితురాలు రమణమ్మను స్థానిక ఇందుకూరుపేట సిహెచ్కు తరలించారు. రూరల్ డీఎస్పీ వీరాంజనేయులరెడ్డి విచారణ చేపట్టి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గంపల్ అనిల్ అక్రమ సంబంధాన్ని తన భార్యకు చెప్పడంతో కోపంలో రగిలిపోయిన అనిల్ గిరిజన మహిళ రమణమ్మను ఇంటికి పిలిచి విచక్షణారహితంగా దాడి చేశాడని తెలిపారు. సదరు నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు 307 కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వీరాంజనేయరెడ్డి తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కోవూరు సీఏ రామకృష్ణారెడ్డి ఎస్ఐ రాజ్కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనకి రాపూరు మండలం తెగచల నుంచి వేటగిరి రమణమ్మ ఆమె భర్త వెంకటేశ్వర్లు దాదాపు 3 సంవత్సరాల నుంచి మైపాడులో గంప అనీలు ఒక రేలుగుంట దగ్గర కాపలాకి వస్తూ ఉన్నారు. అలాగే ఆ భార్యాభర్త అక్కడే ఉండేవాళ్ళు. తర్వాత అక్కడ ఈ అనీలు వేరే ఆమెతో ఉన్నాడని చెప్పేసి వాళ్ళ భార్యకి చెప్పిందని చెప్పి మా ఆ కోపంలో ఏం చేశాడంటే వచ్చి ఆమె మైపాడు సెంటర్లో ఈ సామాన్లు కొనుక్కుంటూ ఉంటే ఆమెను విశక్షణరహితంగా ఆమెను కొట్టి అతని రెండు ఇళ్ళు ఉంటాయి అతనికి ఆ ఒక ఇంట్లో ఆమెని లోనేసి ఆ గ్రిల్ వేసి బయటకు వచ్చాడు. ఆ తర్వాత సమాచారం అందుకున్నటువంటి పోలీసు ఆఫీసర్లందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆమెను బంధవ్యక్తి చేసి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు నమోదు చేశాం. చేసిన తర్వాత మళ్ళీ ఆమెకి మార్నింగ్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఆమె ఇప్పుడు మళ్ళీ వచ్చి మన పోలీసులో హాజరయ్యి ఇంకా ఇక్కడ ఉంటే భయంగా ఉందని చెప్పేసి ఆమె ఇక్కడ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళింది. వెళ్ళి అది పెద్ద హాస్పిటల్ ఇంకొక హాస్పిటల్ చూపిద్దాం అనుకునే విషయంలో బయట ఉన్నప్పుడు మళ్ళీ మేము కబురు పెట్టాం. కబురు పెట్టిన తర్వాత ఆ భర్త ఆమె మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మేము ఆమెను విచారించి జరిగిన సంగతులు గురించి విచారిస్తే అది నిజమే అని చెప్పింది. దాని మేరకు మరి ముద్దాయి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎస్సీ ఎస్టీ కేసు 307 పెట్టాం. అంటే అటెంప్ట్ మర్డర్ అండ్ ఎస్సీ ఎస్టీ ఆమె గిరిజన మహిళ కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు. సుమారు 3 ఇయర్స్ ఏరియాలో. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి